Vijayanagaram Jilla, Gajapatinagaram Mandalam, Murupalli Gramamlo, 40 Lakshala Rupayalato, Nutana Sachivalaya Bhavanani, Rashtra Municipal Mariyu Pattanabhivruddhi Shakha, Mantri Bossa Satyanarayana Prarambhincharu, Anantaram Jarigina Sabalo, Mantri Bossa Satyanarayana Matladutu, Prasuta Rashtra Mukhyamantri Ennikala Mundu Padayatralo, Prajala Kashta Sukhalanu Telusukuni, Tamu Adhikaramloki Vaste, Vari Samasyalanu, Teerustamani Hami Ichi, Ennikalalo, Aa Samasyalanu Navaratnala Peruto, Ennikala Manifestolo Pettamani, Andulo Bhagame Ee Sachivalaya Vyavastha Annaru, Ee Sachivalayala Dwara Prajalu, Samasyalanu Takshaname Parishkarinchu చెబడతాయన్నారు. జై జగన్! జై బక్స! జై బక్స! ఒక మంచి సచివాలయ కార్యకర్త భవాన్ని వాళ్ళు నిర్మించుకున్నాం, గ్రామించుకున్నాం. 50 లక్షల రూపాయలు పేరుతో ఈ భవనాన్ని కట్టుకున్నాం, మన సొత్తులు కూడా కట్టుకున్నాం. కానీ ఇవాళ ఈ భవనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం, ముఖ్యమంత్రులు కూడా చూసాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదార్థం చేసినప్పుడు మీరు మీ ఊర్లో ప్రెసిడెంట్ ఎవరైనప్పటికీ కూడా, మీ ఊర్లో ఎంపీడీసీ ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధం లేకుండా ఈ ఆఫీస్కి వచ్చి మీరు కానీ దరఖాస్తు పెడితే, మీరు అర్హులు అయితే 60 సంవత్సరాలు దాకా వృద్ధులైతే లేదు మా భర్త లేకుండా ఉన్నా, మరి ఎవరైనా మరి ఆ తల్లి లేదా విధత్వం అయితే లేదు వికలాంగులు అయితే ఇస్తే ఈ పైకి కాగితం ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ దాన్ని ఎంఆర్ఓకి ఎండిఓకి పంపించి అర్థం గుర్తించి మీకు వచ్చి చేసి వచ్చిన మీ ఇంటికి తలుపు కట్టి తట్టి 2020 దానికోసం బిల్లు కట్టారు. అంతేకాదు మీ ఊర్లో ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవారు, పెన్షన్ ఇచ్చినప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చిన ఆ 1000 రూపాయలు ఇవ్వాలంటే ఎంత ఇబ్బంది పడేవో మనం చూసేది, ఎన్ని ఎంత దూరం వెళ్ళేవాళ్ళో మనం చూసాం, ఎంత ఇబ్బంది పడేవారో మీరు చూశారు. ఇప్పుడు అలా కాదు, తెల్లవారు ఐదు గంటలకి మీ తలుపు తట్టి వాలంటీర్ వచ్చి సెక్రటరీ వచ్చి మీ చేతి వెలుగు తెలుసుకుని లేకపోతే మీతో మీరు మీ తాలూకా తీసుకొని మీ సందుకు తీసుకొని ఆ పెన్షన్ ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం.